య్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జవా వ్లాగ్స్ ఈరోజు మీ ముందుకు చాలా పురాతనమైన మరియు జ్యోతిర్లింగంగా భావింపబడేటువంటి టెంపుల్కి తీసుకొచ్చాను ఇది కేరళలోని కర్నూర్ డిస్టిక్ తలిపరంబలో ఉంది ఇప్పుడు మేము చూపిస్తున్నాను చూడవచ్చు అక్కడ దూరంగా కనబడుతుంటే అది చాలా ఓల్డ్ టెంపుల్ దీని గురించి మీకు చెప్తూ ఉంటాను ఓకే అయితే ఇక్కడ శివలింగం ఉందో దాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ ప్రతిష్టాపన చేశారని ఉన్నది ఓకే మరియు ఇక్కడ పురాతనాల ప్రకారము శివుడు పవిత్రమైనటువంటి పదమూడు శివలింగాలను పార్వతికి పూజించడానికి అందించాడు అప్పుడు ఒక మహర్షి మాందాత చాలా ప్రార్థనలు చేసి శివుడిని ప్రసన్నం చేసుకుంటాడు అప్పుడు శివుడు సంతోషించి పార్వతికి ఏదైతే ఇచ్చిందో పదమూడు లింగాలను అందులో నుంచి ఒక శివలింగం ఫస్ట్ మాందాతకి ఇస్తాడు ఈ మాందాత అనేవాడు చాలా మంచి భక్తుడు మరియు అతనికి కొన్ని కండిషన్స్ పెడతాడు శివుడు ఆ కండిషన్స్ ఏంటంటే ఈ జ్యోతిర్లింగాన్ని చాలా పవిత్రమైనటువంటి స్థానంలో ప్రతిష్టాపించాలి అని అయితే పవిత్ర స్థలాన్ని ఎలా ఎంచుకోవాలి అంటే ఫస్టు అక్కడ ఏ విధమైనటువంటి సహజ మరణాలు అనేటువంటి పొందకూడదు మరియు ఏ విధమైనటువంటి మరణం తర్వాత పూడి పూడుస్తారు కదా అలాంటివి ఉండకూడదు ఇంకా చాలా పవిత్రమైనటువంటి ప్లేస్ కావాలి అంటే ఇంకా మందాత చాలా తిరిగి 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 ఈ కేరళలోని ఒక ప్రదర్శనకు వస్తాడు అయితే అక్కడ ఏంటంటే ఒక తాలిక అంటే మనం ప్లేట్ అంటాం కదా అన్నం తినే ప్లేటు అంతా స్థానంలో ఈ దొరుకుతుంది ఆ ప్లేట్ ఎంత ఉంటుందో దాన్ని తాలి కంటాం కాబట్టి దాన్ని తలిపరంబ అనే పేరు ఈ ప్లేస్కి వచ్చింది ఆ తాలి పట్టేంత మందంలోనే శివలింగాన్ని ప్రతిష్టాపిస్తాడు అయితే కాలక్రమేణా ఏమవుతుంది ఇక్కడ ఆధ్యాత్మికత అనేది చైతన్యం వస్తుంది కానీ ఇది చివరికి భూమిలో కరిగిపోతూ అదృశ్యమవుతుంది ఈ జ్యోతిర్లింగం ఆ తర్వాత పార్వతీదేవి రెండవ జ్యోతిర్లింగాన్ని ఏం చేస్తుందంటే అది మన ద్వాపార యుగం నందు రాజు ముకుందన్ అనే భక్తుడికి ఇస్తుంది ఈ రాజు ముకుందన్ కూడా సేమ్ మళ్ళీ తిరిగి 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 అన్ని ఏరియాలు తిరిగి వచ్చిన తర్వాత ఇది మాందాత ఎక్కడైతే విగ్రహాన్ని ప్రతిష్ట చేశాడో అదే ప్లేస్కి చేరుకుంటాడు చేరుకొని ఇక్కడ ప్రత్యేకతలని కనుక్కొని ఆ ప్లేస్లో సేమ్ మళ్ళీ విగ్రహాన్ని ప్రతిష్టాపిస్తాడు అది కూడా ఏమవుతుంది కొన్ని రోజుల తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత ఆ శివలింగం కూడా భూమిలో కరిగిపోతుంది అప్పుడు మూడవ శివలింగాన్ని మళ్ళీ రాజు షట అనే రాజుకు ఇస్తుంది సేమ్ అతను కూడా తిరిగి తిరిగి మళ్ళీ ఇదే ప్లేస్ తల్లిపరంపకు వచ్చేసి ఇదే టెంపుల్లో సేమ్ ప్రతిష్టాపిస్తాడు ఈ లింగం కూడా భూమిలోకి మునగడం ప్రారంభించింది అప్పుడు అగస్త్య మహర్షి అతనికి సాయం కావాలని ఈ షటసోమన్ రాజు ప్రాధాయపడతాడు అప్పుడు ఋషి ప్రత్యక్షమై నెయ్యి దీపం వెలిగించిన తర్వాత శివలింగం ముందు పన్నెండు సార్లు సాష్టంగా నమస్కారం చేశాడు అతడు పదమూడవ సాష్టాంగ నమస్కారం ప్రారంభించినప్పుడు లింగం భూమిపై స్థిరపడింది అంటే ఇంకా కరగకుండా అలాగే ఉండిపోయింది ఓకే అంటే ఇప్పుడు మన ఋషి పన్నెండున్నర సాష్టాంగ నమస్కారాలు చేసిండని పేరు అగస్యముని మహర్షి ఈ ప్రయోజనం జరిగిన తర్వాత అప్పటి నుంచి విగ్రహం అనేది భూమిలోకి వెళ్ళలేదు ఆ తర్వాత ఈ ప్లేస్కి చాలా చాలా పేరు గాంచింది ఇప్పటికి ఇక్కడ కేరళలో ఏ ముఖ్యమంత్రి కానీ చాలా అంటే ఎవరెవరైతే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారో ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఉన్నారో ఈ టెంపుల్కి వచ్చి ఖచ్చితంగా దర్శనం చేసుకొని వెళ్తారని ఉంది ఎందుకంటే ఇక్కడ ఇంత పవిత్ర ప్లేసు నేను మీరు చూసుండొచ్చు వీడియోలో నేను చూపించిన అక్కడక్కడ ఇది ఎంత పాతద టెంపుల్ పురాతన టెంపుల్ అనేది క్లియర్గా కనపడిస్తుంది చూడవచ్చు మీరు మధ్యలో అక్కడక్కడ ఇక్కడ కొలనులు ఉన్నాయి గంగా ఇవన్నీ ఉన్నాయి అది కూడా చూడవచ్చు దీని బ్యాక్ సైడ్లో కూడా చాలా మంచి లొకేషన్ ఉంటుంది అక్కడ కూడా రావచ్చు పక్కకి ఇంకో వైష్ణవ టెంపుల్ ఉంటుంది కృష్ణ టెంపుల్ అక్కడ కూడా రావచ్చు చూడవచ్చు ఇంకా ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే యాక్చువల్లీ ఇదంతా స్టోరీ పరశురామనికి తెలియపరచడం జరుగుతుంది అన్నట్టుగా అప్పుడు ఈ టెంపుల్కి రినోవేషన్కి పునరుద్ధరణ చేసి మళ్ళీ టెంపుల్ని కొంచెం మంచిగా నిర్మాణం అనేది చేస్తారు చూడొచ్చు ఇక్కడ అంతా అంత పురాతన టెంపుల్ క్లియర్గా కనబడుతుంటుంది ఓకే ఇక్కడికి వస్తే ఇక్కడ తెలుసుకుంటే చాలా మంచి స్టోరీ చెప్తారు ఆ తర్వాత ఈ టెంపుల్ దర్శనాన్ని మధ్యాహ్నంలో పన్నెండున్నర తర్వాత లంచ్ ఉంటుంది లంచ్ టైంలో ఇక్కడ ఆఫ్ చేసి లంచ్ అరేంజ్ చేస్తారు మళ్ళీ తర్వాత సాయంత్రం ఓపెన్ చేస్తారు ఓకే గైస్ ఇదంతా టెంపుల్ సరౌండింగ్స్ ముందు కూడా ఇక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు థ్యాంక్ యూ అల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వ్యూయింగ్